विश्वास परगेतुतुन्नाडु राजु कोसम तुंगध्वजुडु रथम मीद एक्की वस्तू उंटे अतनि रथम मीद रथम मुंदु पड़िपोयि राजा मीरु राकंडि इप्पुडु राज्यं मनदि कादु शत्रुल वशम अयिपोयिंदि కాబట్టి ఇక మీరు పారిపోండి మీ ప్రాణాన్ని కాపాడుకోండి అని వారు ప్రాణాన్ని వదిలేసినాడు. అర్థం కాలే రాజు ఏమిది, నేను ఎవరి మీద యుద్ధానికి వస్తానని ప్రకటన చేయలేదే, ఏమీ చేయలేదే, అలాంటిది నా మీద దండయాత్ర ఇలా చేసినారు వీళ్ళు. ఇక రాజ్యము నా పిల్లలు నా భార్యను లేనటువంటి శరీరం నాకెందుకు అనుకున్నాడు. బొడ్లో ఉన్నటువంటి కత్తి తీసుకున్నాడు, మెడ కోసుకునే ప్రయత్నం చేసేసరికి అశరీరవాణి ఆగింది, కాలం ఆగింది, ఒక్కసారిగా పలికింది. రాజా తుంగధ్వజ ఆత్మహత్య మహాపాపమయ్యా, ఆత్మహత్య చేసుకుంటే పిశాచి పుడతారని మీకు తెలియదా, కాబట్టి ముందు నువ్వు చేసిన తప్పిదాన్ని తెలుసుకో, నీకంతా శుభం కలుగుతుంది. కళ్ళు మూసుకున్నాడు రాజు, దృశ్యం కనిపించింది, తీర్థప్రసాదాన్ని కాలితో తన్నినటువంటి దృశ్యం కనిపించింది. బాధపడ్డాడు రాజప్ప, ఎంత పాపానికి ఒడిగట్టినానే నేను అని చెప్పలేసుకొని ఈ గొర్రె పిల్లవాడు ఎక్కడైతే వ్రతం చేసుకున్నాడో అక్కడికి పరిగెత్తాడు ఈ రాజు. ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాడు, కింద పడ్డాడు, బదలాడుతున్నాడు, కట్టి నీటి ప్రవాహం అయిపోయింది, ఊసులు కట్టినాయి, బాధపడుతున్నాడు ఆ రాజు. కిం కర్తవ్యం, ఇప్పుడు ఏం చేస్తే నా పాపం తొలగుతుంది అని ఏడుస్తూ ఉంటే మసక మారిపోయినాయి, ఏమీ కనిపించడం లేదు. నీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే కళ్ళు నిలుపుకున్నాడు. ఇక నిలుపుకోగానే మసక మారిన ఆ కళ్ళల్లో అన్ని దొబ్బలు కింద పడి ఉన్నాయి. లేచినాడు, మొహం మీద చిరునవ్వు తాళ్ళవించింది, ఏదో దొరికింది నాకు అని మహద్భాగ్యంగా భావించి పరిగెత్తినాడు. ఆ దుప్పల్ని తీసుకున్నాడు, అవి అన్ని బోర్లా పడిపోయి ఉన్నాయి, వాటిని తీసుకున్నాడు, అలా చూసుకున్నాడు, కళ్ళకేసి అద్దుకున్నాడు, నాలుగకేసి ఆ ఎంగిలి తీర్థ ప్రసాదాన్ని నాకున్నాడు. అంతే, వాడి పాపం కాస్త పటాపంచలైపోయింది. శత్రురాజు రానే వచ్చినాడు, జెండాను ఇచ్చేసి అనవసరంగా మీ రాజ్యం మీద దండయాత్రకు వచ్చినాము, రాజా మమ్మల్ని మన్నించని కాళ్ళ మీద పడి పరాయణం అయిపోయినాడు. ఇక రాజు రథానికి వస్తూ ఉంటే ఎలాగైతే పడిపోయినారో అలాగే సైన్యం లేచి కూర్చుంది. తన నూరుగురు కుమారులు కూడా నిద్ర నుండి లేచినట్టుగా లేచి కూర్చున్నారు. ఇక మంగళహారంతో ఎదురు చూస్తున్నారు రాణులు. వచ్చేసరికి తుంగధ్వజుడికి జయ జయ ధ్వనులు పలుకుతున్నారు ప్రజలంతా. ఆపి, జయ జయ ధ్వనులు నాకు కాదయ్యా, సత్యదేవుడికి పలకండి, ఆయన యొక్క తీర్థ ప్రసాదానికి ఇంతటి గొప్పతనం ఉంటే ఇక ఆ వ్రతాన్ని చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అని ఆ రోజు ఆ రాజు అక్కడ వేయించిన చాటింపే ఇవాళ ప్రతి ఆలయంలో, ప్రతి క్షేత్రంలో, ప్రతి నదీ తీరంలో, ప్రతి సముద్ర తీరంలో, ప్రతి వనంలో, ప్రతి ఇంటి శుభకార్యాలలో కూడా ఈ యొక్క వ్రతం ఒక ఆనవాయితీగా మారిపోయింది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అని చెబుతూ ఇలాంటి వ్రత విధానాన్ని అందించినటువంటి నారదుడికి, సూతుల వారికి, శవనకాది మహామునులకి, బ్రాహ్మడికి, ఆ కట్టెల వ్యాపారికి, ఈ సాధువుకి, ఉల్కాముఖ మహారాజుకి, లీలావతికి, ఆ కళావతికి, ఈ తుంగధ్వజ మహారాజుకి మనం ఎల్లవేళలా కూడా రుణపడి ఉంటామని, వాళ్ళ రుణాన్ని మరి ఎలా తీర్చుకోవాలి మనం అంటే ఇంకొక కష్టంలో ఉన్న వాడికి వాడి చేత వ్రతాన్ని చేయించగలిగితే వాళ్ళందరి యొక్క కష్టాన్ని, వాళ్ళ అందరి యొక్క మనకిచ్చినటువంటి ప్రతిఫలానికి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకునే వాళ్ళు అవుతాము అని చెప్పి లేని వాడికి సహాయం చేయండి, వారి లేని తరాన్ని ఒక ఉన్నతరంగా మారడానికి ఏకైక మార్గం సత్యవ్రతం అని చెప్తూ అందరికీ శుభం కలుగుగాక. జయపదవు సత్యనారాయణ.
తీర్థం తీసుకోవాలి కదా. ఒక్క నిమిషం.